తెలంగాణలోని ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా హన్మకొండలోని 1000 స్తంభాల ఆలయంలోని శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. కాకతీయుల నాటి చెరువులను మిషన్ కాకతీయ పేరుతో అభివృద్ధి చేశామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. కాకతీయరాజు గుర్తుకు రావటంతోటే మన 1000 స్తంభాల గుడి రామప్ప గుడి గుర్తుకొస్తుంది. దేశంలో పట్టే ప్రతిష్టగల టెంపుల్స్ ఇవి. కాకతీయ రాజులు పరిపాలించినప్పుడు మన వరంగల్ జిల్లాలోనే వాళ్ళ రాజ్య అధికారంలో ప్రతి ఊర్లో శివాలయం కట్టించిందనే పేరున్నది. పురాతనమైన టెంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఆ టెంపుల్స్లన్నీ కూడా పూర్వవైభవం తీసుకురావాలనేదే గల కేసీఆర్ గారి ఆలోచన. రామప్పను పూర్వవైభవం తీసుకొచ్చడానికే కేసీఆర్ గారు కృషి తీసుకొచ్చి దాని ఒక రూపాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 1000 స్తంభాలు కూడా కేంద్రంతో 10-15 ఏళ్ళ నుంచి వివిధ స్థాయిలో మేము పోరాటం చేసినా పెద్ద ఫలితాలు రాలేపడు. ఇప్పుడు కేసీఆర్ గారు పట్టుదలతోటి 1000 స్తంభాల గుడిని కూడా పూర్వవైభవం తీసుకొస్తున్నారు. పరిపాలించిన కిలావరంగల్ను కానీ వివిధ గ్రామాల్లో ఉన్న పురాతనమైన టెంపుల్లన్నీ పూర్వవైభవం తీసుకురావటం జరుగుతున్నది. యాదాద్రి గుట్టను 1000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని వైభవంగా తయారు చేశారు. ఇట్లా భీమలవాడను కానీ ఇట్లా అన్ని టెంపుల్స్ను కూడా తయారు చేయటం కూడా జరుగుతున్నది. నేను ఒకటే ఇన్నేళ్ళు 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి పాత టెంపుల్ కూడా గతంలో ఊరు పట్టించుకోలే గల కేసీఆర్ గారు ఒక భక్తిపరుడు, అందరినీ గౌరవించే వ్యక్తి, అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించే వ్యక్తి. ఈ శివరాత్రి సందర్భంగా నిన్ననే వారికి పుట్టినరోజు అయింది. వారు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుతూ ఆరోగ్యంగా ఉండి దేశ స్థాయిలో కూడా ప్రముఖ పాత్ర ఉండాలి, తెలంగాణ ప్రజలు కూడా సస్యశ్యామలంగా ఉండేటట్టు ఆయన తయారు చేశారు. రాబోయే రోజులు కూడా ఈ రూపంగానే ఉండాలి.